నా భార్య పేరు లక్ష్మి. ఇక్కడ కినాల్కట్ట నివాసం ఉంటుంది. నేను కోటలో ఉంటాను, బోర్మండల్ కోట. అయితే నిజామాబాద్ సల్మా ఏజెంట్. ఈమె ఏం చేసినాయి అంటే మాయ మాటలు చెప్పి మా ఆవిడను 12వ నెల 3వ తారీఖు నాడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కించి 4వ తారీఖున మస్కట్లో దింపింది. అయితే అక్కడ ఆమెకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు రేపు ఇండియాకు తెప్పారని అధికారులని మళ్ళీ మాతో ఉన్న వాళ్ళందరికీ కోరుకుంటూ ఇదంటున్నాను. పోలీస్ స్టేషన్లో పేపర్ ఇచ్చిన ఇప్పటి వరకు ఇంకా రెస్పాన్స్ ఏం లేదు. మా సల్మాకు ఫోన్ చేస్తామని అన్నాడు హెడ్ కానిస్టేబుల్ గారు. మరి చేసిందా చేయలేదా ఇంకా ఇంతవరకు నాకు తెలియదు. నా పేరు నిహారిక, మా అమ్మ పేరు లక్ష్మి. చేంగల్ దర్పెల్లి లక్ష్మి అనేట ఆమె ఏజెంట్ సల్మాని నిజామాబాద్లో ఉండేట ఆమెని మా అమ్మకు పరిచయం చేసింది. మా అమ్మతో పాటు ఇంకా ముగ్గురు వెళ్ళారు. మా అమ్మ పేరు లక్ష్మి. చేంగల్లో దర్పెల్లి లక్ష్మి అనే అట ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ సల్మాని మా అమ్మకి పరిచయం చేసింది. వాళ్ళిద్దరి పరిచయంలో మా అమ్మని మస్కర్ తీసుకోవద్దని మాట్లాడింది. మా అమ్మ మా అమ్మతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఆంటీలను తీసుకుపోయింది. సోఫియా అనేట ఆమె, సారా, ఇంకా నరకుడ లక్ష్మి వీళ్ళు నలుగురు పోయినరు. డిసెంబర్ 3వ తారీఖు నాడు మా అమ్మ సారా ఆంటీ పోయినరు. సారా ఆంటీకి మా అమ్మకి ఇద్దరికి చాలా ఇబ్బంది ఉంది. అక్కడ బెల్టులతో కొడుతున్నారు, సురుకులు పెడుతున్నారు. ఎట్లన్నా దయచేసి మా అమ్మని మాకు తీసుకురండి. ఫోన్ ఆమె నాకు నిన్న నుండి సల్మా ఫోన్ చేస్తుంది, నువ్వు ఇక్కడికి రా, నీ పిల్లల్ని తీసుకొని నువ్వు వస్తే నేను నిన్ను చూసుకుంటా, మీ అమ్మకు కూడా ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటా అని నాకు ఫోన్ చేస్తుంది. మీ నాన్న వీడియో వైరల్ చేస్తున్నాడు కదా, నేను మీ మీద కేసు పెడతా అని నాకే చెప్తుందా. 2,50,000 సల్మా మస్కట్ వాళ్ళ దగ్గర తీసుకుంది. మా అమ్మ మాకు చెప్పకుండా పాస్పోర్ట్ తీసింది. పోయే 2 రోజుల ముందు మాకు చెప్తే వద్దమ్మా పోకో అమ్మ అంటే కూడా వినలేదు. మా అమ్మ రాదు అని నేను ఆ సల్మాంటికి ఫోన్ చేసి చెప్తే మీ అమ్మ ఎందుకు రాదు, పాస్పోర్ట్ తీసిరు కదా అని చెప్పింది. మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేసి మీ మీద కేసు పెడతా అని చెప్తుంది. మమ్మల్ని బెదిరిస్తుంది ఉంటా. మా దగ్గర 5,000 పైసలు తీసుకురండి.